చట్పిటి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చావ చేస్తూ మరి ముఖ్యంగా కోవిడ్ సమయాల్లో కిట్లు లేవన్నా లేదా వాక్సిన్ లేవన్నా డాక్టర్ గారు మన సూచనల మేరకు మేడం గారు మాకు ఈ కోవిడ్ వాక్సిన్లు కావాలా కిట్లు కావాలా అని చెప్పంగలోనే వారు పరిధిలో వారు కష్టపడి ఎన్ని తీసుకొచ్చి ఈ కోవిడ్ రెండు సంవత్సరాలు మేము ఒక అర్జీ కూడా ఇచ్చామన్నా మీకు ఏమి లేదన్నా కరవది నుంచి నాగులపల్లపాడు మండలము అక్కడి నుంచి కొత్తపట్నం నుంచి కరవది కరవది మండలం నుంచి నాగులపల్లపాడు మండలానికి ఈ గుళకం మీద ఒక చిన్న సప్టలాగా ఒక బళ్ళు పోయేటట్టు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మీ హయాంలో జీవితంలో సంచలనంగా చెప్పుకుంటారన్నా ఇది ఎందుకంటే ఇటు గ్రామాలు ఒక 20 గ్రామాలు ఉన్నాయి ఇటు ఒక 10 గ్రామాలు ఉన్నాయి దాదాపు 40 గ్రామాలకి రహదారి ఏర్పరిచినట్టు అయిద్దన్నా అది మీ హయాంలోనే ఇప్పుడు కాకపోయినా మళ్ళా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక దృష్టిలో పెట్టుకొని అది మీరు చేస్తారని భావిస్తూ ఉన్నామన్నా అదేవిధంగా ఇంకొక చిన్న మనవన్నా మాకు మొన్న ఫంక్షన్ లాగిపోతే 75 ఫంక్షన్లో మీ పిల్లలకి జగనన్న గోరుముద్ద ఏ విధంగా తినిపిస్తున్నాడు పౌష్టికాహారం ఏ విధంగా ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మహిళలు మీకు రుణమాఫీ చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేశారా చెప్పండి చేశారా చేయలేదు నేనే చెప్పాలా కానీ జగనన్న చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేశారు విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఆయన ప్రోగ్రాం పెట్టి చిన్న పిల్లలు మాట్లాడుతుంటే అవి టీవీలో చూస్తుంటే మన కళ్ళమంటి నీళ్ళు వస్తున్నాయి అన్నా జగనన్న నా తల్లి ఒక మూగ నా తండ్రి ఒక వికలాంగుడు మీరిచ్చే పెన్షన్ మీద నా కుటుంబం బతుకుతుందన్నా నా చదువుకునే శక్తి లేదు మీరు మాకు మనం ఓటేయిపోయినా అయ్యా మాకు ఇళ్ళ స్థలాలు లేవు నేను 40 సంవత్సరాల నుంచి వేరే పార్టీలో ఉన్నా మీ సహాయం నాకు కావాలంటే అందరికీ అడిగిన విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వసన్నది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అదే గత ప్రభుత్వంలో ఒక నాయకుడిని ఇంటికి వెళ్తే అయ్యా 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 పక్క తిరుగుతాడు సార్ 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 పని ఉంది ఓటేటేసా ఇప్పుడు కనపడ్డానా నీకు అప్పుడు ఎక్కడ పోయా అల్లప్పుడు ఆ ఫ్లెక్సీ కట్టేవే ఇన్ని మాటలు ఉండేవి కానీ జగనన్న ప్రభుత్వంలో వసన్న నాయకత్వంలో ఏమి లేవు కిష్టారెడ్డి వాళ్ళు వస్తే ఎందుకు పని చేయాలా అంటాడైనా అందుకే మా భయం అందరిని పిలిచి అరువులు అందరికీ పనిచేస్తున్నాం మళ్ళీ రెండో విషయం ఇళ్ళు ఉన్నాయి ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు వారి ఇంటి మెటల కోసం ఇళ్ళు ఆపారు వాసన్న ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఆయన చెప్పి మీ అందరికి ఇళ్ళ పట్టాలు ఇప్పించిన సంగతి మీరు మరవద్దు వాసన్న ముదు స్వభావి మాట ఇస్తే మడమ తప్పుడు ప్రతిపక్షాలలో ఆయన గురించి మాట్లాడే మాటలు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కానీ మేము కానీ గలవెత్తితే అవతల వాళ్ళు నోరు మూపెట్టో నాకు 5 నిమిషాలు పట్టదు కానీ వాసన్న దానికి ఇష్టపడ్డు వివాద రహితుడు వాసన్న అందుకనే ఆయన అడుగుజాలలో మేము నడుస్తున్నాం ఇంకో విషయం వాసన్న కిష్టారెడ్డి నాకు పని అప్పు చెప్పాడు నువ్వు ఈ పని చేయి నువ్వు సొసైటీ పెన్షన్ ఇస్తా అన్నాడు
నాకు ఎప్పుడు పదవుల మీద వ్యామోహం లేదు. వారంలో నాకుమంటే నాతో పది మంది తిరిగారు. మేము చేసిన సహాయానికి మరి మీకు ఏమనిపిస్తున్నాయా? మేము రైతులు పనిచేస్తున్నామా? శనగల అక్రమాలు కోసరియా? ఇంకొక మాట, మీరు కావాలని రాస్తే నేను ఒక పేపర్ పెట్టగలను. మీ పేపర్లో దుష్ప్రచారాలు చేస్తే నేను నెలకు ఒక ఎడిషన్ మీ మీద రిలీజ్ చేయగలను. చెప్తున్నా, వద్దు, మేము ప్రశాంతంగా ఉన్నాం. మీరు ప్రశాంతం, మీ డ్యూటీ మీరు చేసుకోండి. అక్రమాలని అనే అనవసరమైన విషయాలు కానీ మా మీద కానీ పులింటే మేమైతే భరించలేని పరిస్థితి మాది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకసారి జరిగితే చెప్పండి. ఉరేయిలే, నేను సిద్ధంగా మేము పని చేయటానికి ఉన్నాం. వాసన ఇచ్చిన పదవి మేము నిజాయితీగా పని చేయటానికి ఉన్నాం. అయిపోయింది. రెండు లాస్ట్ది, అయ్యా మీ అందరూ ఫోన్ చేసాము. నేను తెలుగుదేశాన్ని పెట్టుకోవాలా, కాంగ్రెస్ అని పెట్టుకోవాలా, వైసీపీని పెట్టుకోవాలా? మా వైసీపీ వాళ్ళందరి తోట వాళ్ళు వాడికి ఎందుకు పనిచేసేవా అని. కానీ అరువులైన అందరికీ మా జగన్మోహన్ రెడ్డి కాంచి వాసన కానీ చెప్తున్నారు, చేస్తున్నాం. మీరేనయ్యా, రేపు మా గవర్నమెంట్ మారుద్ది, మేము కరుస్తాం, పొడుస్తాం. ఏందా మాటలు, గవర్నమెంట్ మారుద్దా? ఎవరేస్తారా మీ కోట్లో? మేము 45 ఏళ్ళు పెన్షన్ చెప్తే నువ్వు 18 ఏళ్ళు పెన్షన్ ఇస్తా అంటావు. ఇప్పుడు శ్రీరంగం చేస్తాను ఈ రాష్ట్రాన్ని, మరి నువ్వు పెన్షన్ పథకం సంపూర్ణ స్థాయిలో అందాలని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిగా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ధీటుగా ప్రభుత్వ రంగ ఆసుపత్రులు కట్టి ప్రజలకు సేవను అందించడం, ఫ్రీ వైద్యం ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రైవేట్ రంగం కంటే మెరుగైన వసతులు ఇచ్చి విద్యను అందించాలి, ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఖర్చులు తగ్గించాలని బాధ్యతాయుతమైన ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు తేడా గమనించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ గ్రామాల్లో మీ వద్దకే వాలంటీర్లు వచ్చి మీకు ఏ సర్టిఫికేట్లు కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసులతో తిరిగే పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయాల్లో మీ ఊర్లో అయితే 2 సచివాలయాలు, ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు, అన్ని అవసరాలు మీకు ఇక్కడే తీరే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి పండిన పంటలు గిట్టుబాటు ధర రాకపోతే గాలి కుదిలేయకుండా రైతాంగాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి ఇవాళ రైతులు నష్టపోకుండా ఉండటం అయితేనేమి, విపత్కల తుఫాన్లు కానీ కరువు కానీ వస్తే ఇన్సూరెన్స్ చేసి ప్రభుత్వమే మీకు తక్షణమే ఇన్సూరెన్స్ వచ్చి నష్టపరిహారాన్ని పూడ్చే విధంగా కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. మీరు గమనించండి, గత 4 ఏళ్లలో మీ అందరి తలసరి ఆదాయాలు పెరిగినాయా లేదా ఒకసారి ఆలోచించుకోండి. మీరందరూ గత 4 సంవత్సరాల క్రితం ఉన్న స్థితి కంటే కుటుంబాల్లో ఇవాళ మెరుగ్గా ఉన్నారా లేదా, అంతో ఎంతో డిపాజిట్లు ఉన్నాయా లేదా, అప్పటికంటే ఇప్పటికి మన పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నావా లేదా, మన మెరుగైన మీ అందరి మెరుగైన జీవితాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆహారం కృషి చేస్తూ ఉంటే ఓర్వ లేకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చల్తూ ఉన్నారు. మీరందరూ అర్థం చేసుకొని ప్రజల కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు ఇవ్వాలని, వాసన్న అందరివాడు, ఆయనకి మతం కులం ఇవేవి లేవు, ప్రజలందరూ నా వాళ్ళని, ఏ ఒక్కరు వచ్చినా ఏ ఒక్కరు కష్టం చెప్పుకున్నా చెలించి తన వంతుగా సహాయం చేసి ఇది నా కాన్స్టిట్యున్సీ, నా ప్రజలు, నా వాళ్ళు అని ప్రేమపూర్వకంగా ఉండే వాసన్న అని మరలా పెట్టున్నారు. మరి ముఖ్యంగా ఎన్నో కోట్లు వెచ్చించి ఈ గ్రామం నుంచి ఇటు ఒంగోలు వెళ్ళేదానికి షార్ట్కట్లో గుత్తిగుండరపాలెం కొప్పూల మీదుగా రహదారి, అలాగే ఇక్కడి నుంచి గుండాయపాలెం చేజర్ల మరి చాలా చాలా పెద్ద కార్యక్రమాలు చేసి ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాసన్న ఈ ఒంగోలు మండలానికి ఇలాంటి ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసి ఈ జగనన్న ఇల్లు కూడా త్వరగా అన్నగారి చేతుల మీదుగా తొందరగా ప్రారంభించాలని కోరుతూ వాసన్ను ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన 50,000 పైచులుగుతో మన మండలంలో గెలిపించాలని కోరుతున్నాను. నమస్కారం. దాదాపుగా మనం బీటీ రోడ్ల కింద కరవది నుండి గుండాయపాలెం వరకు 4 కోట్లతోటి వాసన్న నాయకత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా కరవది నుండి చేదర్ల మీదుగా ఉలిచి వరకు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా కరవది నుండి గుత్తిండవరపాలెం వరకు 5 కోట్ల రూపాయలతోటి కూడా బీటీ రోడ్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ కరవది గ్రామంలో ఈ హాస్పిటల్ ఒంగోలు మండలానికి సంబంధించింది. ఈ హాస్పిటల్ దాదాపు 1.18 కోట్ల రూపాయలతో ఇప్పుడు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా ఈ హాస్పిటల్కి దాదాపు మన ఈ గారు 80 లక్షలు కావాలని ఎస్టిమేట్ ఇచ్చి ఉన్నారు. మన వాసన గారితో ఇప్పుడే చర్చించడం జరిగింది. ముందుగా తాత్కాలిక అవసరాలకి మండలం నుంచి నిధులను పెట్టమని చెప్పడం జరిగింది. ఎంత నిధులు ఉంటే అంత
వెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్కి నిధులు మంజూరు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం తురాగుంట వరకు ఒక 5 కోట్లతో బీటీ రోడ్ వేయడం జరిగింది. మనం దాదాపు 20 కోట్ల రూపాయలతోటి మండలంలో రోడ్లన్నీ కూడా బీటీ రోడ్లు వేయడం జరిగింది. చింతాయిగారి పాలన అయితే 50 లక్షల రూపాయలతోటి అక్కడ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ మధ్యనే వాసన్న గారు మార్కెట్ నిధుల నుంచి దాదాపు 1.5 కోట్ల రూపాయలు పాతపాడుకు దశాదిపల్లికి చెరుకుంపాలకు కూడా స్టాఫ్ అనేది ఖచ్చితంగా ఉంటున్నారు. 2 మెడికల్ ఆఫీసర్లు 3 స్టాఫ్ నర్సులు రౌండ్ ద క్లాక్ ఉంటారు. అట్లాగే 1 ఫార్మసిస్టు 1 LT 2 క్లాస్4 ఎంప్లాయీస్ కూడా ఇక్కడ మనకి ప్రజలందరికీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. అలాగే దీని పరిధిలో ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్గా కాన్సెప్ట్ కింద గ్రామాలన్నిటికీ కూడా మన డాక్టర్ గారు వెళ్ళి సేవలు అందించడం జరుగుతుంది. పిహెచ్సిలో గతంలో లేని విధంగా 175 రకాల మందుల్ని అట్లాగే 63 రకాల పరీక్షలు చేయడానికి కావలసినటువంటి పరికరాలు కావలసిన రియేజెంట్స్ అన్నీ కూడా ల్యాబ్ రియేజెంట్స్ కూడా అన్నీ అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. ఈ టెస్టులన్నీ కూడా మనం ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో ఎక్కడ మనం చేయించుకుంటామో అదే రకమైనటువంటి పరీక్షలన్నీ కూడా ఇక్కడ కూడా అందుబాటులోకి వచ్చాయి. కనుక ప్రజలందరూ ఈ సేవలన్నీ వినియోగించుకొని ఇక్కడ కాన్పులు చేయటం కూడా జరుగుతుంది. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం మూలాన కనుక అందరూ ఈ సేవలు అందించుకొని మనకి అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ అనేది వైద్యం కోసరంగా మీరు పెట్టుకోకుండా ఉండటానికి గాను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకసారి మన ప్రీతం నాయకుడు అయిన బాలనివాస్ గారికి చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి కరవద గ్రామంలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. దాదాపు 1.18 కోట్లతోటి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాం. ఇంకా కూడా ఈ మిగతా పనులకి 80 లక్షలు కావాలన్నారు. ఆయన్ని కూడా శాంక్షన్ చేపించి మొత్తం కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి మీరందరూ ఒంగోలు పోవాల్సిన అవసరం లేకుండా మరి ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రంలోనే 2 డాక్టర్లు నర్సులు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ మొత్తం స్టాఫ్ అంతా కూడా వేశారు కదమ్మా, మొత్తం స్టాఫ్ అంతా కూడా వేయటం జరిగింది. మొత్తం కూడా ఇంకా ఈ హాస్పిటల్ పనులు ఇంకా హాస్పిటల్లో అన్ని కార్యక్రమం జరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా స్టాఫ్కి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీలు కానీ అతిథి కాకుండా అందరూ కూడా మానవ సేవే మాధవ సేవ ఉన్నారు. మీరు నిజంగా మీ వల్లే ప్రజలు సుభిక్షితంగా ఉండాలని చెప్పి కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. మీరు మీ యొక్క మీ ఉద్యోగం మరి అందరూ కూడా బాగుగా చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు కరద గ్రామం సంబంధించి మన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇందాక మన ఈ అంజిరెడ్డి గారు అన్నారు మాకు రోడ్డు వేయలేదని. నేను 10 కోట్లు గ్రావెల్ రోడ్డుకే ఈ మండలానికి ఇచ్చాను, మరి ఎందుకు పనులు చేయలేదో ఒకసారి అడగా. మీ ఇంతమంది నాయకులు ఉన్నాడు ఒక కృష్ణ, నువ్వు మాట్లాడక, ఇంతమంది నాయకులు ఉన్నారు గ్రావెల్ రోడ్లు ఎంత కావాలంటుందో డబ్బులు ఇచ్చాను ఎందుకు వేయలేదు, ఫస్ట్ పాయింట్. 2వది కరవది కట్ట మీద వాకింగ్ ట్రాక్ కావాలని నన్ను వచ్చినప్పుడల్లా కూడా చేశారు, దానికి 20 లక్షలు ఇచ్చా. ఇంతమంది పనులు మొదలుపెట్టాల, సర్పంచ్ మొదలుపెట్టలేదు, సొసైటీ ప్రెసిడెంట్ మొదలుపెట్టలేదు, ఎవరు మొదలుపెట్టరా, మూర్ఖ మాటలు చెప్తారు ఎట్లా, ఎవరు వాళ్ళు వేసుకోవటం కాదు ప్రజలకి. ఏది కట్ట మీద చెరువు కట్ట మీద ఆయనకే సంబంధం? అదే ఊరు అందరూ ఉపయోగపడేది వాకింగ్ ట్రాక్ పెట్టమని అడిగారు, మనకు ట్రాక్ ఇచ్చినప్పుడు ఆయన అది ఎవరుంటే ముందు చెప్పాలి కదా. ఎప్పుడు శాంక్షన్ ఇచ్చి కూడా 6 నెలలు అయింది డబ్బులు ఇచ్చి.
మాట్లాడి ఇమిడియట్ గా పనులు మొదలు పెట్టండి ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది కదా జనాలు ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది వాకింగ్ ట్రాక్ అందరూ నడిచేదానికి ట్రాక్ ఉంటుందని చెప్పి మరి అది ఈ వాకింగ్ ట్రాక్ వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి గతంలో కరవది గ్రామంలో ఒకే ఒక అంటే ఏదో తప్పిదం వల్ల 75 మందికి ఫంక్షన్లు ఆగిపోయినాయి రెండు నెలలు ఆగినాయి ఆగిపోతే అప్పుడు మామూలుగా అట్లా ఆగితే మళ్ళీ రావటం అనేది చాలా కష్టమైన పని నేను ఆ రోజు విజయవాడలో పోయి షణ్ముఖం అని మన జేసీగా ఉండే జాయింట్ కలెక్టర్గా అక్కడ షణ్మోహన్ ఆయన చూసినప్పుడు ఈ ఫంక్షన్లు ఆయన దగ్గరకు పోయి కూర్చొని ఆ 75 మందికి మళ్ళా వచ్చేటట్టు చేసి మీకు ఫంక్షన్లు ఇప్పించడం జరిగింది ఆ రోజు ఆ ఫంక్షన్లో ఇచ్చేటప్పుడు నేను చెప్పాను ఒక నెల మీకు రెండు నెలలు మాకు మీకు ఫంక్షన్ రాలేదు కాబట్టి ఒక నెల నేను నా సొంత డబ్బులు ఒక నెల ఫంక్షన్ ఇస్తానని చెప్పాను నేను మీ నాయకులకి ఈ డబ్బులు తీసిపోయి ఏంటంటే లేదు లేదు ప్రోగ్రామ్ పెట్టి ఇద్దామని చెప్పి చెప్పడం వల్ల మళ్ళీ నేను ఈరోజు రావటం వల్ల ఆలస్యమైంది తప్ప నాయకులు కానీ ఎవరిది కానీ తప్పు ఏం లేదు మరి ఈరోజు ఆ ఫంక్షన్లు ఎవరైతే ఆ రోజు 75 మందికి ఆ నెల ఫంక్షన్ ఇస్తా ఉన్నాం వాళ్ళందరికీ ఇప్పుడు కూడా ఇప్పుడు మీ అందరు కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా చెప్పిన మాట కరెక్ట్గా చేసే కార్యక్రమం చేయాలా ఒక చెప్తే చేయాలా చేయలేకపోతే మెదకుండా ఉండాలా అది నా కార్యక్రమం నేను ఏదైనా చెప్తే ఉంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ గ్రామం సంబంధించి గతంలో ఈ గ్రామంలోనే నాకు 484 ఓట్లు మెజార్టీ ఇచ్చారు నాకు కాదు అప్పుడు మొన్న తక్కువ మొన్న వచ్చింది తక్కువ వచ్చింది 50 ఓట్లే మళ్ళా కూడా పాత మెజార్టీ వచ్చేట్టు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం ముఖ్యంగా నాయకులని అందరినీ కలిసికట్టుగా పనిచేసి గ్రామంలో ఎవరొచ్చినా కూడా పనిచేసే కార్యక్రమం చేయండి ఎవరు చేసినా కూడా ముందరగా పేరు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత నాకు అంతేకాదు మీరు కొట్టుకున్నా మీకేం పేర్లు రావు ఖచ్చితంగా ఏంటంటే మీరు ఎవరు పోయినా సహాయం చేశారంటే ఎప్పుడైనా సహాయం చేస్తే ఆ రోజు ఎంత సంతోషం ఉంటుందో రాత్రిపూట మీకే తెలుస్తుంది వాళ్ళు పేదలకు సహాయం చేస్తే ఎప్పుడు కూడా మనసు సంతోషపడుతుంది ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ అందరూ మహిళలు ఎక్కువ ఉన్నారు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీ వాసు నాడిని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ ఎవరు వచ్చినా కూడా నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టాడు ఎక్కడ కూడా ఏ ఆఫీసులు కూడా ఇప్పటికి నేను వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఒక్క మనిషికి కూడా నేను చెప్పలేదు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి చెప్పలేదు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అందరికి కూడా ఎలక్షన్స్ అనేది పక్కన పెట్టుకోవాలా ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చూసుకున్నాను మిగతా సమయంలో ఏ పార్టీ వాళ్ళైనా కానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసిన అవసరం ఉంది పథకాలు ప్రతి పేదవాడికి అందాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా మొన్ననే చెప్పాను ఎంపీపీకి మరి సర్పంచ్కి ఇప్పుడు గడప గడప టౌన్లో తిరుగుతున్నాం టౌన్లో ఆపేసి మరి మండలంలో తిరుగుతామని చెప్పాను ఎప్పుడు డేట్ ఇస్తే ఆ రోజు వచ్చి ప్రతి ఇంటి మీ కరవదుల గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి ఎవరైనా సమస్యలు ఉంటే తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేసేదానికి నేను ప్రతి ఇంటికి వస్తాను ప్రతి ఇంటికి వచ్చి కొంతమందికి ఫెన్షన్లు పోయి ఉండొచ్చు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెన్షన్లు పోయినా కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను ఏమైనా నా వంతు నేను సహాయం చేసేదానికి నేను ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలోనే కరవది గ్రామంలో గడప గడప కార్యక్రమం పెట్టి మీ అందరిని కూడా కలుసుకుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి వారి సమస్యలు వింటాను ఏ సమస్యలకి పరిష్కారం మనం చూసుకుంటే తప్పకుండా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదో ఒకటి రెండు పరిష్కారం కాకపోవచ్చు కానీ మొత్తం మీద మీకు కరవది గ్రామంలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ గడప గడపలో
అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పి కూడా ఈ సభాంగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నేనైతే రెడీగా ఉన్నా, మీ నాయకులందరూ ఈ గ్రామంలో సమస్యలు ఉన్నన్ని కూడా మొత్తం పరిష్కారం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మనకు ముఖ్యంగా మహిళల సమస్యలు తప్పకుండా తీర్చేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈరోజు ఇక్కడ కరవదలో ప్రారంభించిన ఓపెన్ చేసినందుకు మరి డిఎంహెచ్ గారు ఈ కార్యక్రమం స్థాయి ఒక్కొక్క గ్రూప్ 20-20 లక్షలు పెట్టారు శాంక్షన్ అయ్యి. ముఖేశ్వర గ్రూప్ 2 లక్షలు బ్యాంక్ లోన్ సాయి బాబా 20 లక్షలు సారీ శ్రీకృష్ణ శ్రీరంగ గ్రూప్ కరవలి 20 లక్షల రూపాయలు బ్యాంక్ చూడండి చూడండి సార్ మాజీ శాసనసభ్యులు మంత్రి గారు చూడండి మేడం శాసనసభ్యులు బాలనేని వాసు గారిని మన డాక్టర్ వాణి మేడం గారు మన జిల్లా వైద్యాధికారిని రాజలక్ష్మి మేడం గారు అలాగే ఎంపీపీగా మల్లికార్జున రెడ్డి గారిని డాక్టర్ సుందరప్రసాద్ గారు సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. మన వైద్యాధికారి సుందరప్రసాద్ గారు జూనియర్ కృష్ణారెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. సాయిబాబు గారు అలాగే హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ గారు సర్పంచ్ వచ్చి అది లేట్ అవుతున్నందు వల్ల దాన్ని ఈయన చేపట్టి తొందరగా పూర్తి లాలివాసన్ నాయకత్వం లాలివాసన్ నాయకత్వం